సింగరేణి కార్మికులు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన ఘనత దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి కాకా గడ్డం వెంకటస్వామిదని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. సింగరేణి కార్మికులకు అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని 11 ఇంక్లైన్ బొగ్గుగనిలో బాయిబాట కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను కలిసి వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులందరినీ హృదయపూర్వకంగా కలవడం జరిగింది. గతంలో కాకా వెంకటస్వామి గారు కార్మికులకు ఉన్న 70 సంవత్సరాల అనుబంధం ఒకసారి గుర్తు చేసుకున్నాము. ఎందుకంటే పెన్షన్ స్కీమ్ అనేది ఫస్ట్ అమలు చేసింది కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అని చెప్పి అందరు కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో చేసిన పని 450 కోట్లు వడ్డీ లేని రుణం కూడా అప్పుడు సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎంతో కృషి చేసి ఇప్పించడం జరిగింది. దాని ద్వారా ఒక దాదాపు 1 లక్ష పైన ఉద్యోగాలు అప్పుడు కాపాడడం జరిగింది. అదంతా గుర్తు చేసుకొని ఇప్పుడు ఖచ్చితంగా కొత్త బావులు ఓపెన్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి సింగరేణి కార్మికుల సోదరులు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బావులు క్లోజ్ చేయడం జరిగింది, కొత్త బావులు రాలేదు, కొత్త ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు కేవలం రామగుండం ప్రాంతంలో 13,000 మొత్తం పార్లమెంట్లో పెద్దపల్లి పార్లమెంట్లో కార్మికులు కేవలం 30,000 ఉద్యోగాలే ఉన్నాయని చెప్పి చాలా బాధాకర విషయము. అందుకని ఖచ్చితంగా కొత్త బావుల కోసము పోరాడి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించి సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడే జనకప్రసాద్ గారు చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ స్కీమ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది సింగరేణి కార్మికుడికి ఏమన్నా జరగడానికి జరిగితే 1 కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ